ఆదికాండము 12వ అధ్యాయము. దేవుడు అబ్రామును పిలవడం. అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు, నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఒక గొప్ప జాతిగా చేస్తాను, నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. ఇతరులను ఆశీర్వదించడానికి ప్రజలు నీ పేరు ఉపయోగిస్తారు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వాళ్ళను నేను శపిస్తాను. భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆశీర్వదించడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను. కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్ళాడు. అతడు హారానును విడిచిపెట్టాడు. లోతు కూడా అతనితో వెళ్ళాడు. ఈ సమయంలో అబ్రాము వయసు 75 సంవత్సరాలు. అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతను ఒంటరివాడు కాదు. తన భార్య షారాయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకువెళ్ళాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము అతని వర్గం వారు హారాను విడిచి కనాను దేశానికి ప్రయాణం చేశారు. అబ్రాము కనాను దేశం గుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహావృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనాని ప్రజలు ఈ దేశంలో నివసించారు. అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యి, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించడానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తరువాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకున్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది, తూర్పుకు హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు. ఆ తర్వాత అబ్రాము మరలా ప్రయాణం మొదలుపెట్టాడు. నెగబు దిశగా అతను ప్రయాణం చేశాడు. అబ్రాము ఈజిప్టుకు వెళ్ళడం. ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది, వర్షం లేదు కనుక ఏ పంట పెరగడం లేదు. కనుక అబ్రాము నివసించడానికి ఈజిప్టుకు వెళ్ళాడు. తన భార్య షారాయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము షారాయితో ఇలా చెప్పాడు, నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు. ఈజిప్టీయులు నిన్ను చూస్తారు, ఈ స్త్రీ అతని భార్య అని వాళ్ళు అంటారు. తరువాత వాళ్ళు నిన్ను ఆశించి నన్ను చంపేస్తారు. కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు, అప్పుడు వాళ్ళు నన్ను చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకుంటారు గనుక వాళ్ళు నా మీద దయచూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు. అలా అనుకుని అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించారు. షారాయి చాలా అందగత్తె అని ఈజిప్టు ప్రజలు చూశారు. ఈజిప్టు నాయకులు కూడా కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తె అని ఫరోతో వాళ్ళు చెప్పారు. ఆ నాయకులు షారాయిని ఫరో ఇంటికి తీసుకువెళ్లారు. షారాయికి అబ్రాము సోదరుడు అనుకుని ఫరో అబ్రాము మీద దయచూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులను, సేవకురాండలను, ఒంటెలను అబ్రాముకు ఇచ్చాడు. అబ్రాము భార్యను ఫరో తీసుకున్నాడు. కనుక ఫరోకు అతని ఇంటిలో మనుషులందరికీ చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్టు యెహోవా చేశాడు. అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు, నీవు నాకు చాలా అపకారం చేశావు, షారాయి నీ భార్య అని నాతో ఎందుకు చెప్పలేదు? ఈమె నీ సోదరి అని చెప్పావు, నీవు ఎందుకు అలా చెప్పావు? ఆమె నా భార్యగా ఉండాలని ఆమెను నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరలా నీకు ఇచ్చేస్తున్నాను, ఆమెను తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించివేయమని ఫరో తన మనుషులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడిచి వెళ్ళిపోయారు. వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు.